తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం పేడపత్తిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడం కోసం పేడపత్తి గ్రామ నాయకులు కార్యకర్తలతో అనపతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పేడపత్తి గ్రామ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా సత్తిదేవి బుల్లిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సత్యనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బుల్లిరెడ్డి, బసివిరెడ్డి, అంతర్వేది శివ, ఆంజనేయులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామవరం గ్రామ సర్పంచ్ అయితే సత్యనాగిరెడ్డి గారు కడపతి గ్రామ సర్పంచ్. ఆనాటి నుంచి మూలారెడ్డి గారు, సత్యనాగిరెడ్డి గారు ఇద్దరు కలిసే రాజకీయంగా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి నుంచి మూలారెడ్డి గారికి సహచరుడుగా ఆ కుటుంబం అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. వారి కోడలు, సత్యనాగిరెడ్డి గారి కోడలు శ్రీమతి సత్యదేవి బుల్లెడ్డి గారిని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మిగిలిన వార్డు మెంబర్లు ఇవన్నీ సెలెక్ట్ చేసి రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియకి మొదలుపెట్టడం జరుగుతుంది. రేపే వారు నామినేషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది. వారికి విజయం సిద్ధించాలని తెలుగుదేశం పార్టీ తరఫున, కడపతి ప్రజానీకం తరఫున, కడపతి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తూ ఇవాళ పోటీ చేయడానికి ముందుకొచ్చిన శ్రీమతి దేవి గారిని, వారి భర్త బుల్లెడ్డి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.